హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను బెంగళూర్ మైసూర్ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను. మైసూర్ బస్ స్టాండ్ ని శాటిలైట్ బస్ స్టాండ్ అని కూడా అంటారు. ఈ రోజు ఒక వోల్వో బస్ జర్నీ అయితే చేయబోతున్నానండి. మనం ఏపీఎస్ఆర్టీసీ చేసాం, టీఎస్ఆర్టీసీ చేసాం, జేకేఎస్ఆర్టీసీ, యూపీఎస్ఆర్టీసీ, రాజస్థాన్ ఆర్టీసీ బస్ జర్నీలు చేసాం కదా. ఈ రోజు అయితే కేరళ స్టేట్ ఆర్టీసీ బస్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఒక వోల్వో బస్ జర్నీ అనమాట. ఆల్రెడీ మీరు థంబ్నైల్ అయితే చూసారు కదా. బెంగళూరు నుంచి నేను త్రివేంద్రం అయితే వెళ్ళబోతున్నాను. దాంతోపాటు కేరళకు సంబంధించిన బస్సులు, తమిళనాడుకు సంబంధించిన కొన్ని బస్సులు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది కేరళ స్టేట్ బస్సు, ఇది కర్ణాటక స్టేట్ బస్సు, ఇది కూడా కర్ణాటక స్టేట్ బస్సు. రకరకాల బస్సులు అయితే ఇక్కడ చూడొచ్చు మనం. అక్కడ మూడు బస్సులు కనిపిస్తున్నాయి చూడండి, మూడు కూడా కేరళ స్టేట్ బస్సులే. ఇది ఏసీ బస్సు, ఇది నాన్ ఏసీ అనమాట, ఇది కూడా నాన్ ఏసీ. ఈ గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ ఉంది చూడండి, ఈ స్పెసిఫిక్ గా ఫారెస్ట్ ఏరియాలో తిరుగుద్ది అనమాట బస్సు, అందుకే ఆ కలర్ స్పెసిఫిక్ గా వేస్తారు. పదండి, మనం లోపలికి వెళ్ళి చాలా విశేషాలు అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతం టైం అయితే 5:10 అయితే అయ్యింది. నా బస్సు త్రివేంద్రం వెళ్లే బస్సు 6 అయితే మొదలవుతుంది అనమాట. ఎక్కడి నుంచి, మన శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే వెళ్ళాలి నేను. బెంగళూరు శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి త్రివేంద్రం అప్రాక్సిమేట్ గా 760 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక 12-14 hours అయితే ట్రావెల్ టైం ఉంటుంది. ఇక్కడ నుంచి త్రివేంద్రం వెళ్ళడానికి రెండు రూట్లు ఉన్నాయి, ఒకటి మదురై మీదుగా, ఇంకొకటి కోయంబత్తూర్ మీదుగా. నా బస్సు ఏ రూట్ తీసుకుంటుందో నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం అనమాట ఈ బస్ జర్నీ చేయడం, ఈ సెక్టర్ లో కూడా బస్ జర్నీ చేయడం ఫస్ట్ టైం. తెలుసు కదా మన ఛానల్ గురించి, ట్రావెల్ బ్లాగర్, నేను ఎనీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ ప్యాకింగ్, ఏదైనా చేస్తాను. సో అది చేస్తున్నావు ఎందుకు, ఇది చేస్తున్నావు ఎందుకు అన్న కామెంట్స్ అయితే పెట్టకండి. నాకు తెలిసి కేఎస్ఆర్టీసీ, అదే కర్ణాటక స్టేట్ ఆర్టీసీ కొత్త బస్సెస్ అయితే లాంచ్ చేసినట్టుంది. పేరు అశ్వమేధ అని ఉంది వీటి పైన. అది శాటిలైట్ బస్ స్టాండ్ కూడా పెద్దగానే ఉంది. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ అన్ని కూడా తమిళనాడు వెళ్లే బస్సెస్ ఉన్నాయి. 6 ప్లాట్ఫామ్ కి అయితే వచ్చాను చూడండి. త్రివేంద్రం అంటే తిరువనంతపురం. మన బస్సు ఈ ప్లాట్ఫామ్ కి వస్తుంది, 6 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఇటు సైడ్ చూపించాను అనుకోండి, ఇటు సైడ్ అన్ని కూడా కర్ణాటక స్టేట్ బస్సెస్ ఉన్నాయి. అంటే 1 నుంచి 6 వరకు కర్ణాటక స్టేట్ బస్సెస్ ఉన్నాయి, దాని తర్వాత అటు సైడ్ తమిళనాడు స్టేట్ బస్సెస్ అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ అక్కడ కూడా కర్ణాటక స్టేట్ బస్సు ఉంది అనుకోండి, మేబీ అవన్నీ కూడా తమిళనాడు వెళ్లే బస్సెస్ అనుకుంటా. ఇక్కడ చూడండి, కర్ణాటక స్టేట్ బస్ పైన బీహార్ టూరిజం అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడే ఈ ప్లాట్ఫామ్ మీదకి ఒక కేరళ వెళ్లే బస్సు వచ్చింది. కేరళలో ఎక్కడికి వెళ్తుంది అంటే పాలా అనే ఊరు వెళ్తుందంట. ఈ తమిళనాడు ఆర్టీసీ బస్సు వేలూరు అయితే వెళ్తుంది. 5:35 అయితే అయింది, ఇంకొక 25 నిమిషాలు వెయిట్ చేస్తే మన బస్సు అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి కేఈఎస్ఆర్టీసీ నుంచి నాకు ఇప్పుడే మెసేజ్ కూడా అనమాట. బెంగళూరు వేలూరు కాంచీపురం కర్ణాటక ఆర్టీసీ ఐరావత్ వెళ్ళిపోతుంది. మంది కూడా మల్టీ యాక్సిల్ వోల్వోనే, చూడాలి ఎలా ఉంటదో ఏంటో. ఓహో, మంది స్కానియా, స్కానియా వచ్చింది. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, గరుడ మహారాజా, ద చారియోట్ ఆఫ్ కేరళ అని రాసింది. బండి మట్టుకు అదిరిందిలే, కసక్కన ఉంది. లగేజ్ అయితే లోపల పెట్టాను, డిక్కీ లోపల అనమాట. మనం డైరెక్ట్ ఇంకా త్రివేంద్రం లోనే కదా తీసుకునేది లగేజ్. పెద్ద పులిలా ఉంటది అసలు స్కానియా బస్సు, నాకు భలే ఇష్టం లే. గైస్ మీకు కూడా స్కానియా అంటే ఇష్టమా? బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది మన బస్ది. బస్ నెంబర్ వచ్చి KL15A1425. ఇదిగోండి త్రివేంద్రం అని రాసింది కదా. సేలం కోయంబత్తూరు మీదకి వెళ్తుంది. పాలక్కాడ్, ఆహా, త్రిశూర్, పోవట్టుప్పు, కోటాయం, త్రివేంద్రం. అబ్బో చాలా పెద్ద జర్నీలే అండి. పదండి, మనం వ్యాలిడేట్ చేయించుకుని మన టికెట్ లోపలికి వెళ్ళి కూర్చుందాం. సీట్ నెంబర్ 1 డ్రైవర్కి వెనకాల ఉంటుంది అనమాట. బస్సు అయితే మటుకు అదిరింది. గైస్ ఇది వచ్చేసి డ్రైవర్ క్యాబిన్. రేర్ కెమెరాలు, సైడ్ కెమెరాలు అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. 47 సీటర్ బస్ అనమాట. లాస్ట్ 5 సీట్స్కి పుష్ బ్యాక్ ఉంటుంది, ఉండదు అనుకుంటారు చాలామంది, అదిగోండి పుష్ బ్యాక్. బస్సు వ్యూ అయితే ఇది, కేకలు పెట్టించిందిలే స్కానియా. మన బస్సు ఫ్రంట్ వ్యూ అయితే ఇది. ఫ్రంట్ సీట్ తీసుకున్నాం అనుకోండి, డ్రైవర్ క్యాబిన్ వెనకాల కాళ్ళు అవి చాపుకుంటానికి స్పేస్ బాగుంటుంది. 6:30 అయితే అయ్యింది, మనం శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మనం ప్రయాణించబోయే రూట్ ఏంటంటే హొసూర్, కృష్ణగిరి, సేలం, కోయంబత్తూర్, త్రిశూర్, కోటాయం మీదుగా త్రివేంద్రం అయితే వెళ్ళిపోతాం. పదండి పదండి, కొంచెంసేపు మనం బెంగళూరు ట్రాఫిక్ ని అయితే చూద్దాం. గైస్ మనం సిల్క్ బోర్డ్ ఎలక్ట్రానిక్ సిటీ దాటుకుని హొసూర్ అయితే వెళ్తాం. శాటిలైట్ బస్ స్టాండ్ అదిగోండి. మనం బయటకు వచ్చి యూటర్న్ చేసుకుని టువర్డ్స్ సిల్క్ బోర్డ్ సైడ్ వెళ్ళాలి కదా. ఎంతసేపు పట్టిందో, ఒక యూటర్న్కి 8 నిమిషాలు పట్టింది. ఇంకో బస్ స్టాండ్కి అయితే వచ్చాం. శాంతినగర్ బస్ టెర్మినస్ అన్నమాట ఇది.
క్రైస్ట్ యూనివర్సిటీని అయితే దాటుతున్నాం. బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ. పికప్లు పికప్లు అవుతున్నాయి మడివాల ఏరియాలో. టైం అయితే చూడండి 8 అవుతుంది, స్టిల్ ఇంకా మనం సిటీలోనే ఉన్నాం. ఎలక్ట్రానిక్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉంది బండి. ఎప్పుడు దాటుతామో సిటీని, ఎప్పుడు దాటుతామో డిన్నర్, ఎప్పుడు చేస్తామో ఆకలేసేస్తుంది ఈరోజు. ఎలక్ట్రానిక్ సిటీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి త్రిశూర్ వచ్చామన్నమాట మనం. నైట్ డిన్నర్ కాపాడు కానీ నేను పడుకుండా పోయాను, అసలు లేకపోయాను అనమాట, ఫుల్ టైర్డ్ అయిపోయి. సో మనం కర్ణాటక దాటి తమిళనాడు దాటి కేరళకి అయితే ఎంటర్ అయిపోయాం. భలే ఉంది కదా బ్రిడ్జ్ చూడండి. పెడిస్ట్రియన్స్ గురించే కట్టినట్టు ఉన్నారు ఆ బ్రిడ్జ్. సర్కిల్, ఫుల్ సర్కిల్ బ్రిడ్జ్ ఇది. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. త్రిశూర్ ఊర్లోంచి మనం హైవేకి అయితే వచ్చేసాం. ఇప్పుడు లైట్ అయితే వచ్చింది. ప్రస్తుతం టైం వచ్చి 6:30 అయితే అయ్యింది. ఏదైనా చెప్పండి, కేరళ వస్తే వైబే వేరు ఉంటుంది. బస్సులో ఇల్లు, వాటర్ బాటిల్ ఇవ్వలేదు, బ్లాంకెట్ ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టిష్యూ కూడా ఇవ్వలేదు. ఇల్లు చూడండి ఇక్కడ, బల్లె కట్టుకుంటారులే అసలు. ఇదిగోండి మన క్రూసింగ్ స్పీడ్. ఇది మనం ప్రస్తుతం వచ్చి నేషనల్ హైవే మీద క్రూజ్ చేయట్లేదు అనమాట, డబుల్ రోడ్ మీద క్రూజ్ చేస్తున్నాం. చిన్న రోడ్ల మీద కూడా బాగానే కొడుతున్నారు చూడండి. చిన్న సైజ్ ఘాట్ అని చెప్పాను కదా, ఘాట్లో కూడా ఏం తగ్గట్లేదు. కసకసమని తిప్పేస్తున్నారు బస్ని. క్రూజింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. త్రివేండ్రం వెళ్ళడానికి ఇంకా ఒక 160 కిలోమీటర్లు ఉంది బాకీ. మాకు అప్రాక్సిమేట్గా ఒక 3 to 4 hours పెట్టే ఛాన్సెస్ ఉంది. వా, ఇల్లు చూడండి అసలు, క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి. ఘాట్ రోడ్లు అయినా కూడా తగ్గట్లేదు తెలుసా, 60, 70, 80 కొడుతున్నారు. పోనీ కార్ అయితే అనుకోవచ్చు, స్కానీ అని కొడుతున్నారు. బయట అయితే ఉన్నాం, కొట్టాయం ఊరు బయట అయితే ఉన్నాం. పదండి ఊరు లోపలికి వెళ్ళిపోదాం. జీప్ ఏంటి అంత ఖాళీగా ఉంది జీప్లో. ఎంజీ బళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయా, ప్రీమియం విల్లాస్ అంట లోపల. ఇక్కడి నుంచి త్రివేండ్రం వచ్చి 152 కిలోమీటర్లు అయితే ఉంది. మనం రైల్వే ట్రాక్ని క్రాస్ చేస్తున్నాం, కింద రైల్వే ట్రాక్. కొట్టాయం కూడా ఊరు చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది, పెద్దది కూడా. ఇక్కడ మేజర్గా రబ్బర్ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి, రబ్బర్ బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ బిజినెస్ చాలా ఎక్కువ జరుగుద్ది. అండ్ శబరిమల వెళ్ళాలంటే కొట్టాయం నుంచి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అనమాట. కొట్టాయానికి వచ్చి కొట్టాయం నుంచి చాలామంది వెళ్తారు. ఇలా వెళ్ళామనుకోండి కుమ్మరకం వెళ్ళిపోవచ్చు, కుమ్మరకం అలప్పి ఇలా వెళ్ళిపోవాలి. ఇవన్నీ బల్లె డిజైన్ చేసుకుంటున్నారు వీళ్ళు అసలు. కొట్టాయం బస్టాండ్ లోపల అందరినీ బయటే దింపేస్తున్నారు. ఆలపి ఇక్కడికి 48 కిలోమీటర్లు అయితే ఉంది. భలే ఉంది కదా వాటర్ స్ట్రీము. బిల్డింగ్లు ఏవి పెద్ద పెద్దగా ఉండట్లేదు, చిన్న చిన్న బిల్డింగ్లే, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లే. కానీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి తెలుసా. కొట్టాయం ముందు నుంచి కొండల మీదే ఉన్నారు, ఆ కొండల మీదే వెళ్తా ఉంది బస్సు, మొత్తం కొండలే. మనం ఇది కాకుండా ఎర్నాకులం రూట్ తీసుకున్నాం అనుకోండి, అది హైవే ఉంటుంది. కాకపోతే మన బస్సు రూట్ ఎలా ఉందేమో అందుకే తీసుకొస్తున్నారు మనల్ని. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ ఆపి దిగిపోతున్నారు జనాలు. మరి వీళ్ళు టికెట్లు ఎక్కడెక్కడికి తీసుకున్నారో తెలియదు కానీ. వాష్రూమ్ బ్రేక్ అడిగితే వాష్రూమ్ బ్రేక్ కూడా ఇవ్వలేదు పొద్దున్న నుంచి మా వాడు. నిజానికి స్కానియా బస్ రైడ్ నాకు ఎలా ఉందంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది.
పొద్దున్న నుంచి ఈ ఘాట్ రోడ్ లో తిప్పుతానే ఉంది అటు ఇటు అటు ఇటు అటు ఇటు. పోలీసులు అందరూ ఇక్కడ ఆపి ఏదో చేస్తున్నారు. ఏదో అయ్యింది. ఎంతసేపటికి ఒక బస్ స్టాండ్ లోపలికి అయితే తీసుకొచ్చాడు మావాడు. మరి ఇక్కడ స్టాప్ ఉందో లేదో, లేదంటే వాష్రూమ్ బ్రేక్ టిఫిన్ బ్రేక్ ఏం అర్థం కావట్లే. 8:30 అయ్యింది. కొట్టారు ఇక్కడ బస్ స్టాండ్. జనాలు ఎక్కుతున్నారు బానే బస్సు. ఇక్కడ కూడా కట్టెన్లు ఉన్నాయి కదా, ఈ కట్టెన్లు అసలు తీయనివ్వట్లేదు. మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ క్యాబిన్లు అటు సైడ్ ఇలా తెస్తుంటే చాలా అలా మూసేస్తున్నారు. అందుకే క్యాబిన్ రేట్ చూపించలేకపోతున్నాను నేను. గైస్ ఈ వైట్ కలర్ బస్సులు ఉన్నాయి కదా, ఇది ప్యాసింజర్ టైప్ బస్సులు అన్నమాట కేరళ ఆర్టీసీలో. అలా వెళ్తా ఉంది మొత్తం ఘాట్ రోడ్ మేము పొద్దున్న లేచిన గాణించి. ప్యాసింజర్ బస్సులో ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నాడు ఇటు. టైం చూడండి, ఇప్పుడు 9:45 అయింది. నిన్న సాయంత్రం 6 ఎక్కాను బస్సు. అరే పల్లె ఉందిలే హోటల్. ఇంకా జర్నీ కంటిన్యూ అవుతానే ఉంది, అవుతానే ఉంది. 15 అప్రాక్సిమేట్గా 15 ప్లస్ అయింది. 10:24 అయింది. మేము త్రివేంద్రం దగ్గరికి అయితే వచ్చాం. బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటుంది వేరే ఇష్యూ. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఈ రూట్ అంతా కూడా నేను ట్రావెల్ చేసింది ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు దాకా నేను ఈ రూట్లో ట్రావెల్ చేయలే. కోచి, ఎలపి, త్రివేంద్రం ఆ హైవే మీద వచ్చామండి. ఈరోజు మొత్తం అసలు పొద్దున్న నుంచి తిప్పుతానే ఉంది కడుపులో. బాడీ రోల్ ఎక్కువ ఉంది ఈ స్కానియా బస్సులో. ఆ సీట్స్లో కూర్చున్నాం అనుకోండి మళ్ళీ ప్రాబ్లం ఉండదు. డ్రైవర్ వెనకాలే ఉన్నాను కదా, కొంచెం ప్రాబ్లం అయింది. కడుపులో తిప్పుతా ఉంది. ఇక్కడ నుంచి కన్యాకుమారి 94 ఉంది. 5 తక్కువ 11 అయితే వచ్చామండి మేము త్రివేంద్రం బస్ స్టాండ్కి. అదిగోండి త్రివేంద్రం బస్ స్టాండ్. చుక్కామారు అంటే చుక్కామారు చూపించాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. టోటల్లీ కేఎస్ఆర్టీసీ బస్ టెర్మినల్ కాంప్లెక్స్ తిరువనంతపురం సెంట్రల్. ఇదిగోండి మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం మనం త్రివేంద్రం బస్ స్టాండ్కి. సో గైస్, నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఈ రూట్లో చుక్క మారే నాకు అసలు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుద్దని. ఇప్పుడు వెళ్ళి నా హోటల్ అది చూసుకోవాలి. గైస్ నేను అనుకున్నట్టు అయితే రాలేదు ఈ బ్లాగ్, సారీ. నెక్స్ట్ టైం నుంచి కొంచెం బెటర్గా ప్లాన్ చేస్తాను బస్ బ్లాగ్స్ అన్నీ కూడా. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలాగనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. అఫ్ కోర్స్ మీరు నచ్చలేదనే అంటారు, ఎందుకంటే అంత కంటెంట్ నేనేమి ఇవ్వలేకపోయాను. సరే గైస్, సీ యూ.